కాబట్టి మీరందరూ రావాల్సిందిగా కోరుతూ ఈ పోస్టర్ నా విస్తరిస్తాను మీకు పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను పోయింది ఈ సంవత్సరం ఘనంగా మనం బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము బతుకమ్మ పండుగ గురించి చెప్పనక్కర్లేదు మన తెలంగాణలో గర్వంగా చెప్పుకునే పూలను పూజించే సంస్కృతి గల మన తెలంగాణ ఆడబిడ్డలు తల్లులు చెల్లెళ్ళందరూ బతుకమ్మ పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు ఆ పండుగను ఈసారి విమల కాద్వర్యంలో ఎల్లుండి అనగా 27 నాడు మనము గొప్పగా జరుపుకుంటాము ఈ బౌజన బతుకమ్మ అంటే ఎందుకంటే ఆ రోజు అన్నీ ఇప్పుడు మనం జరుపుకుంటూనే ఉన్నాము కానీ బౌజన బతుకమ్మని ఎందుకు జరుపుకోవాలి ఎందుకంటే ఈ సమాజంలో ఉన్నటువంటి కొన్ని అసమానతలు ఉన్నాయి సామాజిక అసమానతలు ఉన్నాయి సామాజిక అసమానతలు పోవాలంటే మనము అందరం కలిసి బహుజనులం అంటే అందరం మనమే ఏదో వేరేవాళ్ళని కాదు బహుజనులందరూ అందరం కలిసి ఒక కొత్త సంస్కృతిని ఒక కొత్త ఒరవడిని తీసుకురావడానికి మనం ఈ బహుజన బతుకమ్మ జరుపుకుంటున్నాము మనలో ఉన్నటువంటి ఎందుకంటే విద్యార్థులు మీరు మీ మనసులను చాలా ఓపిక ఆడుకోవచ్చు ఇక్కడే ఇక్కడ బతుకమ్మ కుంటలోనే మీ పక్కకు ఉంది ఆమెతో గడపొచ్చు ఆమెతో ఆడొచ్చు పాడొచ్చు డ్యాన్స్ చేయొచ్చు ఇక మీకు విమలక్క గురించి తెలివంది కాదు ఎందుకంటే విమలక్క ఆరి వారు తెలంగాణ ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహించి ఇలాంటి బతుకమ్మ పండుగలకు ప్రతి అంటే ప్రతి పట్టణానికి ప్రతి పల్లెకు వచ్చి మహిళలను ముఖ్యంగా చైతన్యవంతన చేసిన వారిలో విమలక్క ఒకరు ఈరోజు తెలంగాణ వచ్చిందంటే దానికి కారణం ఎంతో మంది ఉన్నారు అందులో ముఖ్యమైన వాళ్ళు విమలక్క ఆ విమలక్కని మన జనగామకు వస్తుంది కాబట్టి ఆమె యొక్క ఆ భోజన బతుకమ్మను మీరందరూ ఇంకా మీకు మీరే కాకుండా మీకు తెలిసిన మీ అమ్మలు అక్కలు చెల్లెళ్ళు తర్వాత మిత్రులు మిత్రురాళ్ళు మీకుంటారు దాదాపు వేరే కాలేజీలలో కూడా తెలిసిన వాళ్ళు ఉంటే ఇట్లా చెప్పండి బహుజన బతుకమ్మ విమలక్క వస్తుందని చెప్పండి ఆ కల్చరల్ ఈవెంట్ అదొక గొప్ప సాంస్కృతిక వేడుక ఆ వేడుకను మీరు వేల మందిని ఇప్పుడు అంతటా జరుగుతున్నాయి విమలక్క ఇక్కడే కాదు ఇంకా వేరే పట్టణాల్లో కూడా వస్తున్నారు కానీ జనగామలో ఒక మీకు తెలుసు జనగామ ఉద్యమం అంటే తెలుసు జనగామ ఉద్యమంలో మీరు అందరూ పాల్గొన్నారు నాకు తెలుసు కోదండరామ్ వస్తుండే 20-30 వేల మంది ముఖ్యంగా విద్యార్థులు వచ్చిండ్రు ఈరోజు మీలా మీ యొక్క కృషి ఫలితంగానే తెల మన జనగామ జిల్లా వచ్చింది ఆ విధంగానే విమలక్క వచ్చిన రోజు ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి ఆమెకు జనగామ అంటేనే ఒక చాలా ఇప్పటికే ఆమెకు చాలా ప్రేమ తర్వాత ఈ జనగామ అంటే ఒక విధమైనటువంటి అభిమానం ఉంది దానికి ఎక్కువ మనం ఎక్కువ మొత్తంలో వస్తే జనగామ ఆ బహుజన బతుకమ్మను అవుతుందో చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోయే విధంగా మనం దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం థ్యాంక్ యూ ఈ అవకాశం కల్పించినటువంటి ప్రతీక అయినటువంటి తెలంగాణలో పూలను పూజించే సంస్కృతి ఉన్నటువంటి తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒకటి ఈ బతుకమ్మ పండుగ దాదాపు 2-3 సంవత్సరాల తర్వాత కోవిడ్ పోయిన నేపథ్యంలో ఈ సంవత్సరం మనం ఘనంగా జరుపుకుంటున్నాము ఈ బతుకమ్మ పండుగను మరింత ఈ తెలంగాణ సాంప్రదాయాన్ని సంస్కృతిని మరింత పెంపొందించే విధంగా బహుజన బతుకమ్మ అని విమలక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం నిర్వహించుకున్నాము విమలక్క దాదాపు రాష్ట్రమంతట తిరుగుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈ బహుజన బతుకమ్మను నిర్వహిస్తూ మన జనగామకు 27వ తారీఖు నాడు సాయంత్రం 3 గంటలకు వస్తున్నది బహుజన బతుకమ్మ సంబరాలలో వేడుకలలో అందరూ జనగామ జిల్లాల ప్రజలందరూ ముఖ్యంగా నా మహిళలు సోదరులందరూ అలాగే యువతి యువకులందరూ పెద్ద ఎత్తులో పాల్గొని ఈ బహుజన బతుకమ్మ అనేటువంటి వేడుకలను దిగ్విజయం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను
शुभाकांक्षलु बतकम्म पंडुग अनेदि मन तेलंगाणलो ओक विशिष्टमैनटुवंटि लक्षण उन्नटुवंटि पंडुग दींट्लो आडपड़चुलु गौरम्मनु पूजिस्तारु पोद्दुन लेसि वाळ्ळु వివిధ రకాలైన పువ్వులను తీసుకొచ్చి తంగడి పువ్వు గోరువ పువ్వు వాటి రంగులలో పూసి వాటిని వాళ్ళు తనవి తీర అలంకరించుకొని ఆ బతుకమ్మను తీసుకొని ఆడవాళ్ళందరూ ఒక సమూహంగా వాళ్ళ యొక్క కష్ట నష్టాలను ఏవైతే బాధలు ఉన్నా వాటన్నింటినీ విస్మరించి ఆనందంగా ఒకరికొకరు చేయి పట్టుకొని కోలాటం కానీ ఏ విధంగానైనా వాళ్ళు ఉయ్యాల పాటల రూపంలో కానీ పాడేటువంటి ఒక కార్యం. ఇదొక మహా గొప్ప పండుగ. తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే తెలంగాణ ఒక విలక్షణమైన రాష్ట్రం. దాంట్లో తెలంగాణలో జరిగేటువంటి ప్రతి ఒక్క పండుగ, అది బోనాల పండుగ కావచ్చు, బతుకమ్మ పండుగ కావచ్చు, ఏ పండుగలైనా వాటికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉందని నేను నమ్మేటువంటి సిద్ధాంతం. ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులు, నేను ఈరోజు వాస్తవంగా ఒక సైనికునిగా 23-24 సంవత్సరాల తర్వాత ఈ పండుగ చూస్తున్నా. చరిత్రను కనుక చూస్తే ఒకప్పుడు ఎటువంటి వివక్ష గురైందో ఒక ఆడపడుచులు, ఈరోజు వాళ్ళు ఎటువంటి అడ్డు లేకుండా స్వతంత్రంగా వాళ్ళు తనవి తీర గౌరమ్మను పూజించి ఇంటికి ఒక మంచి దీవెనలు తీసుకొచ్చేటువంటి పండుగ బతుకమ్మ పండుగ. దీంట్లో బహుజన బతుకమ్మ అనేది వాస్తవం చెప్పాలంటే శబ్దం చాలా అందమైన శబ్దం. ఎందుకంటే తెలంగాణలో బహుజనులు తప్పనిసరిగా చాలా పెద్ద ఎత్తున వివక్ష గురైనటువంటి ప్రజలు. ప్రతి ఒక్క దగ్గర త్యాగం చేసిన దాంట్లో మొట్టమొదలు బహుజనుడు అందులో ఎటువంటి డౌటే లేదు. సో అందుకని బహుజన బతుకమ్మ అనే శబ్దంలో చాలా అర్థం ఉంది, ఆనందం ఉంది. చాలా బహుజన బతుకమ్మ కొరకు మనం తప్పనిసరిగా ప్రతి ఒక్కరు దీన్ని సెలబ్రేషన్ చేసుకోవాలి. మీ అందరికీ శుభాశీస్సులు. మీ కన్నల విషయం తెలంగాణ సంస్కృతి ప్రతీక, తెలంగాణ మహిళల అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ప్రజల నాగరికతకు కేంద్ర బిందువుగా తెలంగాణ ఉత్సవంగా చెప్పుకునే బతుకమ్మ ఉత్సవాన్ని దాదాపు బహుజన సమాజం అంతా ఏకమై ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాం. బతుకమ్మ అనేది ఉత్సవం కాదు, ఒక ఉద్యమం అని ఒక బలమైన సందేశాన్ని ఇస్తూ ఈ దేశంలో రాష్ట్రంలో పెరిగిపోతున్న కుల వివక్షత, అంటరానితనం, కులోన్మాద హత్యలు, పరువు పేరుతో జరుగుతున్న పాశవిక హత్యల నిర్మూలన కోసం, కుల నిర్మూలన కోసం ఒక బలమైన సందేశాన్ని ఇస్తూ బహుజన బతుకమ్మ పేరుతో 27వ తారీఖున జనగామాలో జరగబోతున్నది. విమలక్క గారి నేతృత్వంలో జరగబోయే బహుజన బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా విజయవంతం చేయాల్సిన బాధ్యత జనగామ ప్రధానికం మీద ఉన్నదనే విషయాన్ని స్పష్టంగా గుర్తు చేస్తున్నాం. ఆ క్రమంలోనే ఒక బలమైన సందేశాన్ని సమాజానికి అందిస్తూ జరగబోయే ఈ ఉద్యమంలో ప్రజలందరూ మమేకము కావాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో పరువు పేరుతో జరుగుతున్న పాశవిక హత్యలు ఆగాలి, తెలంగాణ రాష్ట్రంలో కుల వివక్షత నిర్మూలన కావాలి, ఈ దేశంలో మనుషులందరూ సమానమైన ఒక నూతనమైన భావజాలాన్ని సమసమానత్వంతో కూడిన ఒక సమసమాజాన్ని నిర్మించే దిశగా అందరం ఐకమత్యంతో ముందుకు పోవాల్సిందిగా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. బతుకమ్మ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒక బలమైన ఉద్యమంగా మారి రాష్ట్ర ఆకాంక్షకు ఒక రూపంగా మారింది. ఖచ్చితంగా బహుజన బతుకమ్మ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కులం పేరుతో జరుగుతున్న పాశవిక హత్యలకు, కుల వివక్షతతో జరుగుతున్న అతి భయంకరమైన దాడులకు పులుస్తాపడే విధంగా, శరమగీతం పాడే విధంగా ఒక బలమైన సందేశాన్ని ఇస్తుందనే ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని మేము వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా జనగామలో జరగబోయే 27వ తారీఖు జరగబోయే బహుజన బతుకమ్మ కార్యక్రమాన్ని విధిగా, ఇది మన బాధ్యతగా జనగామలో ఉన్న ప్రజానికం, మహిళలు, సబ్బండ వర్గాలందరూ అధిక సంఖ్యలో హాజరై బతుకమ్మ కుంటకు చేరుకొని విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తున్నాం. Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.